హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా కాలం తర్వాత ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మొత్తం డీటెయిల్సే ఉంటుంది, ఎక్కడి నుండి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్కి వెళ్ళాలి అనే డీటెయిల్స్ ఉంటుంది. సో పూర్తిగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇనీషియల్గా మనం ఏంటంటే విశాఖపట్నం నుండి హౌరా వెళ్తున్నాం అనమాట. సార్ విశ్వేశ్వరయ్య బెంగళూరు టు హౌరా ఎక్స్ప్రెస్ అనేది విశాఖపట్నంలో 6:00 స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేసి ఈవినింగ్ 7:30 కల్లా హౌరా అయితే రీచ్ అయిపోతుంది అనమాట. ఇది మీరు చూస్తున్న హౌరా స్టేషన్. సో ఇక్కడి నుండి మార్నింగ్ మళ్ళీ మనకి 9:00కి గౌహతికి అయితే ట్రైన్ ఉంది అనమాట. సో మనం ఇక్కడి నుండి కల్కట్టా స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బైకర్స్ అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఇస్తే మీకు స్టేషన్లో దిగబెట్టేస్తారనమాట. అలాగే ట్యాక్సీస్, బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కల్కట్టాలో అయితే ట్రాన్స్పోర్ట్కి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో హౌరా స్టేషన్కి బయట రాగానే మనకి ఇలా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది, అది తీసుకొని మనం వెంటనే కల్కట్టాకి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. హౌరా జంక్షన్ నుండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఇది హౌరా బ్రిడ్జ్ అనమాట. ఇండియాలో ఐకానిక్ బ్రిడ్జెస్లో ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. మనకి ఆల్రెడీ చిరంజీవి గారి మూవీలో ఉంది అనమాట, తెలిసిందే కదా అందరికీ, యమహాపురి అనే సాంగ్లోని ఆ సాంగ్ మొత్తం షూటింగ్ చేసేది ఇక్కడే అనమాట. ఇది బ్రిటిషర్స్ కన్స్ట్రక్షన్ చేశారని చెప్తూ ఉంటారు. సో మనకి ఈ బ్రిడ్జ్ కోసం చాలా తెలిసే ఉంటుంది. ఇది ఏంటంటే మనకి నార్త్ కల్కట్టా, సౌత్ కల్కట్టా అంటారనమాట. ఈ బ్రిడ్జ్కి అటుపక్క ఉన్నది నార్త్, ఇటుపక్క ఉన్నది సౌత్. అలాగే మనకి ఫెర్రీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి, అది మీకు నెక్స్ట్ టైం నేను ఫెర్రీ రైడ్లో మీకు చూపిస్తాను, టికెట్ ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళొచ్చు అనేవి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసి ట్యాక్సీ బుక్ చేసుకొని మనం కల్కట్టా స్టేషన్కి అయితే రీచ్ అయిపోతామన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకి 6:15 అవుతుంది. మనకి కాంచన్గంగా ఎక్స్ప్రెస్ కల్కట్టా నుండి తీసుకోవాలన్నమాట. అరౌండ్ 6:50 ఆ టైంకి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ నుండి క్యాచ్ చేయాలి. మనం గౌహతికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుండి. సో మన కల్కట్టాలో ఏంటంటే రైల్వే వాళ్ళది ఒక లాంజ్ ఉందన్నమాట, పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి అలాగే వాష్రూమ్స్ అవి చాలా నీట్గా ఉంటాయి అనమాట. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే అది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఫుడ్ ట్రాక్ అనేది ఒకటి కనిపిస్తుంది చూసాం మీరు. ఎంట్రన్స్ నుండి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, దాని పక్కనే లాంజ్ ఉంటుంది. హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి మనకి బయట బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, అది తీసుకొని మనకి ఇంకా ట్రైన్లోకి ఏమైనా కావాలంటే ప్యాక్ చేసేసుకొని మన ట్రైన్ ఆన్ టైం ఉంటుంది అనమాట. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి. ఇప్పుడు మనం 7:00కి కాంచన్గంగా ఎక్స్ప్రెస్ ఎక్కామనమాట. ఇది కల్కట్టా నుండి గౌహతికి వెళ్తుందో వయా మాల్దా ఫారక్క టౌన్ మీద అండి. మన డార్జిలింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇదే ట్రైన్ తీసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే అక్కడ న్యూ జల్పైగురిలో దిగాలి. సో అక్కడ నుండి మనకు ట్యాక్సీస్ దొరికాయి. అదంతా మనకి ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డార్జిలింగ్ కూడా వెళ్తామన్నమాట ఇదే ట్రిప్లోని. సో ఇక్కడ మనకి వన్ పాయింట్ ఏంటంటే, స్టేషన్ నుండి బయటికి రాగానే కల్కట్టా దాటిన స్టేషన్కి ఒక 5 మినిట్స్లో మనకి అదంతా స్లమ్ ఏరియా ఉంటుంది అనమాట. సో స్లమ్ పక్క నుండి ట్రైన్స్ ఇలా వెళ్తుంటే మనం జనరల్గా ఫోన్స్ అవి చూస్తుంటాం కదా, డోర్ పక్కన నిలబడి అలాగా, అలాగైతే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఇది మీకు అవేర్నెస్ చూపించడానికి మీకు ఈ వీడియో అయితే తీసిందనమాట. చాలా ఇక్కడ దొంగతనాలు అవే జరుగుతూ ఉంటాయి అనమాట. జస్ట్ ఏంటంటే ట్రైన్ ఇలా స్లో వెళ్తుంది, ట్రైన్ ఎక్కేసి మొబైల్ లాక్కొని పారిపోతుంటారు, బీ కేర్ఫుల్. సో మనకి నైట్ జర్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మార్నింగ్ 3:00 అయితే మనం గౌహతి అయితే చేరుకుంటాం అనమాట. గౌహతిలో కామాఖ్య టెంపుల్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఫారక్క బ్యారేజ్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి, ఎందుకంటే మనకి ఇక్కడ మార్నింగ్ టైంలో మనకి ఫారక్క బ్రిడ్జ్ అనేది వస్తుంటుంది అనమాట. ఒక సైడ్ మనం ట్రైన్లో వెళ్తుంటే ఒక సైడ్ రోడ్డు ఉంటుంది, చాలా పెద్ద బ్యారేజ్, ఇదైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, చూడండి చాలా బాగుంటుంది. ఈ ఫారక్క బ్రిడ్జ్ అనేది మనకి గంగానది మీద ఉందన్నమాట. చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇది, బ్యారేజ్ అని కూడా చెప్పచ్చు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి గంగా అనేది ఇండియా నుండి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యే లాస్ట్ సిటీ వచ్చేసి మనకి ఫారక్క. ఇక్కడ నుండి మనకి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతుంది గంగానది. అదే చెప్తున్నాం కదా, చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అదే
ఎర్లీ టైం మార్నింగ్ మీరు ఆ టైంలో వచ్చారంటే 5-5:30 ఆ టైంలో ఫుల్ ఫాగీగా ఉంటుంది. ఇక్కడ నుండి చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట టువర్డ్స్ మనం గౌహతి అలాగే సిక్కిం గ్యాంగ్టాక్ అటుపక్క వెళ్ళే వారికి కూడా ఇక్కడ నుండి చలి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం చూసుకొని మనకి వచ్చేవాళ్ళు కొంచెం ఉలెన్ టైప్ క్లాత్స్ అవి తెచ్చుకుంటే మంచిది అనమాట, జాకెట్స్ అలాంటివి. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ బార్డర్ దాటి మనం అస్సాం బార్డర్లోకి వస్తామన్నమాట. ఎర్లీ మార్నింగ్ చూసారు కదా మనకి ఫాగీ అట్మాస్ఫియర్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ట్రైన్ స్లోగా వెళ్తుంది, ఆ ట్రైన్ శబ్దం పక్కనే మనకి వినిపిస్తున్న పక్షుల శబ్దం, జర్నీ అయితే మనం నిజంగా అది ఎంజాయ్ చేసి అది రియల్గా చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్గా వెళ్ళండి. మనం గౌహతిలో ఉన్న ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. గౌహతి ముందు స్టేషన్లో కామాఖ్య స్టేషన్లో మనం అయితే దిగిపోతాం అనమాట. సో అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి, ఆ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ మనం అయితే చూస్తున్నారు కదా కామాఖ్య స్టేషన్కి ఇంకో 10 మినిట్స్లో అయితే దిగిపోతాం, మనం రెడీగా ఉన్నాం. అక్కడి నుండి మనకి వెహికల్స్ ఉంటాయి అన్నమాట, ఆటో కానీ బస్సెస్ కానీ అలాగే మనకి ట్యాక్సీ వాళ్ళు కూడా ఉంటారు. సో అదైతే మనం చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, డిస్టెన్స్ ఎంత, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, మన ఆంధ్ర వాళ్ళది కూడా రెస్టారెంట్ ఉందని చెప్పారు. సో అది ఎక్కడికి వెళ్ళి చూడాలి, ఎక్కడ ఉంది ఏంటి అనేది అక్కడ నుండి గౌహతిలో ఇంకా మనకి టైం ఉంటే చూడాల్సిన ప్లేసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది, ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెడితే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.